ఒక భక్తుని మనం పరిచయం చేసుకుంటే జీవితంలో ఎప్పుడు ఆయన గుర్తుండిపోవాలంటే, ఒక పెద్ద ఆయన ప్రపంచ బోధకుడు మంచి మాట అన్నాడండి. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను బాప్తిస్మిచ్చి యోహానికి వేర అభిమానిని అన్నట్టు. నేను బాప్తిస్మిచ్చి యోహానికి పెద్ద అభిమానిని, అవసరమైతే ఆయన కొరకు ప్రాణమైన ఇస్తాను అంటూనే ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? ఎందుకు నేను బాప్తిస్మిచ్చి యోహానికి అభిమానినో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాన్ అభిమానులు అందరూ క్రీస్తు అభిమానులు కాక. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే అమాయకత్వం. నేను ఎందుకు బాప్తిస్మిచ్చి యోహానికి అభిమానినో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులందరూ యోహానే ఏమన్నాడు తెలుసా? అదిగో లోక పాపాలు మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల, ఆయన దగ్గరికి పోండి. అందుకే నేను ఆయనకి అభిమానులు అన్నట్టు. మనం అవసరమైతే క్రీస్తును పక్కకు తోసిస్తాం, క్రీస్తును చూపిస్తూ మనల్ని పరిచయం చేసుకుంటామండి. దేవుని తేజస్సుని మరుగు చేస్తున్నాం సుమా. బాప్తిస్మిచ్చి యోహాను గుచ్చి యేసు అతిగా ప్రేమించిన, ప్రేమింపబడిన, యేసుకు ప్రియ శిష్యుడిగా పిలువబడిన యోహాను గ్రీకులు సైతం తలధన్ని, ఒక సువార్తను రాశాడు. అదే యోహాను సువార్త. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరండి ఈయన? తల్లి గర్భంలో నుండే పరిశుద్ధాత్మ ఉనికి కలిగిన వాడు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దేవుని స్వరం అని పిలువబడినవాడు. మరొక మాటలో మాట్లాడుకోవాలి అంటే మరలా ఏలియా అని పిలువబడ్డాడు. మరొక మాటలో మాట్లాడుకోవాలంటే యేసుక్రీస్తునైనా ఏలెత్తి చూపించగలిగారేమో, కానీ పరిసయ్యులు శాస్త్రులు ఉన్న ఒక్కడు కూడా యోహాను గురించి బహిరంగంగా మాట్లాడడానికి గజ 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 వణుకుపోడు. దట్ ఈజ్ యోహాను. ఆయన గురించి ఎవడు మాట్లాడాలన్నా భయం, ఎందుకంటే ఆయన జీవన శైలి వేరు. అట్టివాడు అంటున్నాడండి, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఏంటంటే ఇది నాలుగు ప్రసంగాలు ధీటుగా చెప్పేసరికి మనలో క్రీస్తు కనబడటం, నలుగురిని మనం నడిపించేసరికి మనలో క్రీస్తు సుగుణాలు కనబడవు. ఈ తరం ప్రవక్తల్లా ఫీల్ అవుతుంటామా? యోహాను ఏమంటున్నాడో తెలుసా? యోహాను ఏమని వాపోతున్నాడో తెలుసా? నేను కనబడతా ఆయన కనబడటం, నేను కనబడడం మానేస్తా ఆయన కనబడతా. ఎవరికి తెలుసండి ఈ మాట? ఎవరి జీవితంలో ఉందో చెప్పండి మాట. సంఘంలో ఉందా? సేవకుల్లో ఉందా? లేదు. సంఘంలో సేవకులు కనబడతారు, సంఘంలో ప్రెసిడెంట్లు కనబడతారు, సంఘంలో పెద్దలు కనబడతారు, సంఘంలో క్రీస్తు కనబడ్డం. ఆయన కనబడాలంటే నువ్వు నేనన్నది చావాలి. అదే యోహాను అంటున్నాడు. ఆయన ఇచ్చింపబడాలి అంటే నేను తగ్గింపబడాలి, నన్ను మరుగు చేసుకోవాలి, సమాజానికి ఆయన కనబడాలి. యోహానికి పెట్టిన పేరేంటో తెలుసా? దేవుని స్వరం అన్నారు. దేవుని స్వరం అని బైబుల్ ఎవరిని డిక్లేర్ చేసిందో తెలుసా? యేసుక్రీస్తుని. అంటే బాప్తిస్మిచ్చి యోహానులో ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తే. బాప్తిస్మిచ్చి యోహానులో పరిశుద్ధాత్ముడు పుట్టుకునుండే ఉన్నాడండి. మనలో బాప్తిస్మ తీసుకుని 3 సంవత్సరాలు గడిచేసరికి పరిశుద్ధాత్ముడు మెడబెట్టి బయటకు గంటేస్తాం. ఆయన ఉంటే మనం చేసే పనులకు అడ్డు కదా, చెయ్యొద్దని చెబుతాడు కదా, తిరగొద్దంటాడు కదా, చూడొద్దంటాడు కదా, ప్రతి నీచమైన పని చెయ్యొద్దంటాడు కదా. అందుకే నువ్వు మాకొద్దు పోవయ్యా అంటాం. పరిశుద్ధాత్మ ఉనికి కలిగిన వాడు పాత నిబంధన ప్రవక్తలలో చివరి వాడు, ప్రవక్తలకి పౌరుషం కలిగిన వాడు. 1వ శతాబ్దంలో ఆయన ఎంతో మంది అభిమానించేవారండి. రాజులు మొదలుకొని సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ఆయన మాట శిలాశాసనంగా వినేవారు. ఆయన తిట్టినా పడేవారండి. అది ఆయన జీవన శైలి. చెప్పుకుంటే తప్పేంటి చెప్పండి? అరే నేనెవరో తెలుసా, మీకు వేర్రా నేను అని చెప్పు. మీరు ఏలియా కదా అంటే ఏలియా అనొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఏలియా యొక్క నడవడికలో వచ్చిన వాడే. నేను ఏలియాను కాదు అన్నాడు. మీరు క్రీస్తు కదా అంటే ఏమన్నాడు? కాదు అన్నాడు. ఒకవేళ అవునంటే ఏమన్నా తప్పు ఉందా చెప్పండి? మీలో క్రీస్తు సుగుణాలు ఉన్నాయి కదా అంటే మనలో లేపనో ఉన్నాయంటాం మనం. అందుకే దొంగలు అన్నారు మనల్ని. అన్నాల్లో మంచి పదం వాడుతున్నారు, మంచి దొంగ అంట. దొంగల్లో మంచి దొంగ
మొత్తమే దొంగడు, మంచి దొంగేటి చెడ్డ దొంగేటి. మనలో ఏమీ లేకపోయినా మనం తగిలించుకుంటామండి. అన్నీ ఉన్నాయి. ఆయన ఏమన్నాడు తెలుసా, ఒకవేళ నేను హెచ్చింపబడితే ఆయన కనపట్టు, నేనేం కాదయ్యా అన్నట్టు. ఈరోజు సంఘానికి, ఈరోజు ప్రసంగాలకు ఆయన తగిలిస్తే అంటే ఆయన ఏదికి ఎతకాలంటే ఆయన ముందుకి కళ్ళ ముందుకు ఎదుక్కుంటూ ఏదికలే వస్తాయి. ఎదిగాడా ఏదిగినైనా? దయాస్ కోరుకున్నాడు ఆయన? లేదండి, అరణ్యాన్ని కోరుకున్నాడు. రాజకీయ నాయకుల దగ్గర రంగులు పూసుకోలేదు ఆయన. రాజకీయ నాయకులకు సెకండ్ ఇస్తే చాలు, నెక్స్ట్ మీటింగ్ సవ్యంగా జరిగిపోతాయి. నేను అనాలంటూ ఉన్నా తెలుసా, ఏది జరిగిందో అదే చెప్పేస్తాను. అందుకే నన్ను ఎవరు పెద్దగా పిల్లరు. రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నప్పుడు యాహానం ఎను తిరిగి చూడకండి అన్నట్టు, తప్పు చేస్తున్నావు, మీరు తప్పు చేస్తున్నారు, ఈరోజు సంస్కృతికి ధర్మానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఏం చేస్తున్నాను యాహాను, నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, తప్పు అన్నాడు, తప్పు చేస్తున్నావు. అంటే యాహాను అదే రాజుని పొగిడి, తప్పేం కాదులేండి, పెద్దలు కదండి ఆయన, మీకు ధర్మశాస్త్రం వర్తించలేదంటే ఏమని అంటారా చెప్పండి. శబాస్ యోహాను అంటారు. రాజ్యం ఈయనకి మంచి స్థానం ఇవ్వండి, ఈయన సభలో ఎవరు అడ్డు చేయొద్దని చెప్పండి, ఈయన వెళుతున్నప్పుడు ఎవడు విరోధైన ఎస్కాట్ పంపించండి అంటారు. ఎందుకంటే మీకు ధర్మశాస్త్రం వర్తించదన్న, మంచి మాట వాడితే ఏ రోజు ఫ్యాన్ అయిపోతాడండి. లే, చంపినా పర్వాలేదు కానీ నీతికి నిజాయితీకి ఎనుదిరగను అన్నట్టు. అది యోహాను. అలాంటి వాడు, అంత పౌరుషం కలిగిన వాడు, ఏ విధముగా చూసినా ఆయన చూస్తేనే చాలని బ్రతికేయాలనిపిస్తుంది. అట్టి వాడు అంటున్నాడు, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గిపోవడాలి. ఇది జీవితంలో గుర్తుండాలి సుమా. యేసుక్రీస్తు ఏ జీవితాన్ని అయితే కోరుకున్నాడో ఆయన అదే జీవితాన్ని కోరుకున్నాడండి. పట్టణపు వాతావరణంలో, సమాజంలో కలిసిపోవాలనుకోలేదు ఆయన. సమాజానికి వేరుగా బ్రతికాడు ఆయన. ఆయన ఏమైనా బట్టలు వేసుకుంటే ఎవరైనా తిడతారా చెప్పండి ఆయన్ని? అందరిలా నిలువుటంగీలు వేసుకుంటే ఎవరైనా అడుగుతారా చెప్పండి ఆయన్ని? అడగరు. ఎందుకండి మీకు ఈ ప్రత్యేకత అంటే, నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిని. మీరు తిండి కూడా ఏంటండి, అందరు తిన్న తింట్లా, నేను ప్రత్యేకింపబడిన వాడిని అన్నాడు. తిండిలో కూడా మాదిరి జీవిస్తున్నారు, కట్టుకునే బట్టల్లో మాదిరి జీవిస్తున్నారు, నడిచే నడకల్లో మాదిరి జీవిస్తున్నారు, నివసిస్తున్న ప్రాంతంలో మాదిరి జీవిస్తున్నాడండి బాప్తిస్మ ఇచ్చి యోహాను. మనము ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అనుకుంటామండి. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తుంటే ఫ్యాషన్ డిజైనింగ్ కన్నా ఎక్కువైపోయారు. యోహాను చేయలేకనుకుంటున్నారా? పౌలు ఏమన్నాడో తెలుసా, ఒక సహోదరుడికి నేను తింటున్నా తిండే ఇబ్బందికరంగా ఉంటే వాడు కొరకు మాంసం మానేస్తానన్నాడు. నువ్వు మానగలవా? నా నడవడికి బాగోకపోతే, ఈ మార్గాన్ని వెళ్ళడం ఒక విశ్వాసకి ఇష్టం లేకపోతే నేను మానేస్తానన్నాడు. ప్రసంగం చేస్తానన్నా దాని మీద మన రెఫరెన్స్లు ఎదుగుతాం. మనం ఎందుకు వెళ్ళకూడదు అని, ఎందుకు తినకూడదు అని, అన్నీ అందరికీ అర్థం కావండి. కొన్ని బ్రతుకులోనే మనం చూపించాలి, కొన్ని బ్రతుకులోనే మనం నేర్పించాలి. తింటున్న తిండిలో, కట్టుకుంటున్న బట్టలో, ప్రతి విషయంలో మాదిరండి. క్రైస్తవ్యం అంటేనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనల్ని చూసి సమాజం బ్రతకాలనుకోవాలి. అదేనండి దేవుని తేజస్సు. సమాజానికి మనం అందించాల్సిన వెలుగు అదే. మనం ఆర్పిస్తున్నాం మనం క్రియలు. అదే జేమ్స్ అన్నవాడు ఫ్లైట్లో దిగాడు అనుకోండి, ఇది జరిగిపోతాం. వాడే బెంచ్ కార్లో వచ్చాడు అనుకోండి, ఇది జరిగిపోతాం. నటించేవాడు లోకానికి కావాలి, ఒదిగుండేవారు లోకానికి వద్దు, పేద సేవకులు లోకానికి వద్దు. వారు ఏంటండి, ఫుడ్ మెను అదరగొట్టేసాం అనుకోండి, సాయంత్రం ఇది రావాలని అమ్మ ఆయన చాలా గొప్ప సేవకులు అండి అంటాం. మాకు ఇలాంటిది ఉండాలన్నాం అనుకోండి, ఆయనకు చాలా గొప్ప సేవకులు అండి. మనల్ని తినేసేవాడే మన గొప్ప కనబడతాడండి, మనతో కలిసి ఉన్నవాడు మనకు చాలా తక్కువ కనబడతాడు. అందుకే అన్నాడు పౌలు, మమ్మల్ని ఎవడో మెచ్చుకోడు, మేమేంటో మాకు తెలుసు, మమ్మల్ని నడిపిస్తున్న దేవునికి తెలుసు అంటూ.